ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతియో వదేత్తస్య నిస్సరతే వాణీ జిన్హుకన్యా ప్రవాహవత్. శ్రీకారం ప్రేక్షకులకి ఉగాది శుభాకాంక్షలు. మనం ఈరోజు శ్రీ శుభకృత్ నామ సంవత్సరం, శుభకృత్ నామ సంవత్సరంలో ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుంది. సర్వసాధారణంగా ఉగాది అనగానే మనందరం చేసేది ఏమిటంటే పంచాంగం తీసుకొని అందులో ఆదాయము, వ్యయము, రాజ్యపూజ్యము, అవమానం ఎలా ఉందనే చూసుకుంటూ ఉంటాం. అందులో కాస్త ఆదాయం ఎక్కువగా ఉంది, వ్యయం తక్కువగా ఉందంటే ఆనందంగా ఉంటుంది. అలా కాకుండా వ్యయం ఎక్కువగా ఉందండి, లేదా అవమానం ఎక్కువగా ఉందండి, రాజ్యపూజ్యం తక్కువగా ఉందండి అనగానే కొంచెం ఏదో తెలియని ఒక చిన్న ఫీల్ అవుతూ ఉంటాం. అయితే ఇక్కడ నిజంగానే వాటి యొక్క స్థితి అలా ఉన్నప్పుడు, అంటే వ్యయం ఎక్కువగా ఉందండి, అవమానం ఎక్కువగా ఉందండి అన్నప్పుడు మనం ఏమైనా భయపడాలా, బాధపడాలా, లేకపోతే అవి ఏమైనా మార్పులు ఉంటాయా? అంటే ఇక్కడ రెండు రకాలుగా ఉంటుంది మార్పు అనేటువంటిది. ఎలాగా అంటే, ఒకటి మనకి గోచారంలో ఉన్న గ్రహాల యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది, ఆదాయ వ్యయాల యొక్క సంబంధించినటువంటి వాటికంటే కూడా. లేదా వ్యయం ఎక్కువగా ఉంది, దానికి సంబంధించింది ఏం చేసుకోవాలి, లేదా అవమానం ఎక్కువగా ఉంది, దానికి సంబంధించిన చిన్న చిన్న రెమెడీస్ ద్వారా కూడా మనం మార్చుకోవచ్చు. దాన్నే ఫ్రీ వీల్ అంటారు. కాబట్టి ఇప్పుడు మనము ముందుగా అసలు గ్రహస్థితి ఏ విధంగా ఉంది, ఎందుకంటే ఈ సంవత్సర ఫలితాలు చెప్పుకునేటప్పుడు మేజర్ ప్లానెట్స్ మీద ప్రభావం ఉంటుంది. ఎందుకంటే దీర్ఘ సంవత్సరం గురించి కదా చెప్పేది, అదే నెల వారము లేకపోతే పక్షఫలాలు చెప్పేటప్పుడు ఈ మేజర్ ప్లానెట్స్తో పాటు ఈ రవి, శుక్ర, కుజ, బుధ వీటి సంబంధం తీసుకుంటాం, చంద్రుడు. అయితే ఇక్కడ మాత్రం మేజర్ ప్లానెట్స్ అయినటువంటి రాహుగ్రహం ఏదైతే ఉందో, మనకి వృషభంలో ఉన్నటువంటి రాహు ఏప్రిల్ 13 నుంచి మేషంలోకి మారుతున్నాడు. అలాగే కేతువు, వృశ్చిక రాశిలో ఉన్నటువంటి కేతువు ఛాయాగ్రహం ఏదైతే ఉందో అది త్వరలోకి మారుతున్నాడు. ఈ రెండు ఛాయాగ్రహాలు మారుతుండగా మేజర్ ప్లానెట్స్, మరొక రెండు మేజర్ ప్లానెట్స్ అయినటువంటి గురువు మీనంలోకి, అదేవిధంగా కుంభంలోకి శని భగవానుడు ఏప్రిల్ 28కి మారుతున్నాడు. గురువు ఏమో 13 ఏప్రిల్కి మారిపోతే ఈయనేమో 28 ఏప్రిల్కి మారుతున్నాడు. మరి ఈ నాలుగు గ్రహాలు ఆధారంగా తీసుకొని ఏ రాశుల వారికి ఎటువంటి ఫలితములు ఉంటాయి, ఈ ఆదాయ వ్యయాలు ఏ విధంగా ఉన్నాయి, దాన్ని మార్చుకునేటువంటి ప్రయత్నం మనం ఏ రకంగా చేస్తే మనకు అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి అనేటువంటి విషయాలు ఇప్పుడు మనం చెప్పుకుందాం. ఇక వృశ్చిక రాశి వారికి ఒక ఉగాది శుభకృత నామ సంవత్సరంలో ఆదాయము, వ్యయము, రాజ్యపూజ, అవమానం ఏ విధంగా ఉంది, అందులో ఉన్నటువంటి స్థితిని ఏ రకంగా మార్చుకోవచ్చు అని చెప్పి చూసినట్లయితే, ఇక్కడ మనకి కేవలం వీటి మీదే ఉంటుందా, లేనట్లయితే గ్రహాల యొక్క ప్రభావం ఏమైనా ఉంటుందా అనేటువంటి విషయంలో మనం చూద్దాం. ఆదాయ వ్యయాలు వృశ్చికం వారికి 14/14గా ఉంది. అంటే ఆదాయము ఎక్కువగానే ఉంది, వ్యయము ఎక్కువగానే ఉంది. అంటే ఒక 14 లక్షలు సంపాదిస్తే 14 లక్షలు ఖర్చు కూడా ఉంది. అలాగే రాజ్యపూజ్యం 3, అంటే మిమ్మల్ని మెచ్చుకునే వారి సంఖ్య 3 ఉంటే అవమానించే వాళ్ళ సంఖ్య 1 ఉంది. కాబట్టి నో నీడ్ టు వరీ. మనం ఇప్పుడు కాన్సన్ట్రేషన్ చేయవలసింది దేని మీద, ఆదాయం ఎంత ఉందో ఖర్చు కూడా అంతే ఉంది. కాబట్టి ఖర్చును తగ్గించుకోవడానికి గ్రహస్థితి ఏ రకంగా ఉంది, దానికి ఎటువంటి పరిహార మార్గాలు చేసుకోవాలి అనే విషయం తెలుసుకుందాం. సర్వసాధారణంగా ఆదాయం ఎక్కువగా ఉండడానికి మరి గ్రహస్థితి ఏమైనా సపోర్ట్ చేస్తుందా అంటే, రెండవ అధిపతి, ఆదాయానికి కారకుడు, ధనానికి కారకుడు అయినటువంటి గురువు రెండవ స్థానాధిపతి, ఓన్ హౌస్లో ఉన్నాడు కాబట్టి చక్కటి ఆదాయాన్ని ఇస్తున్నాడు, అంటే గ్రహం కూడా సపోర్ట్ చేస్తుంది. మరి వ్యయం ఎక్కువగా ఉందండి, గ్రహస్థితి కూడా దానికి సపోర్ట్ చేస్తుంది, అంటే నిజంగానే వ్యయస్థానంలో కేతు ఉన్నాడండి, దాని శని దృష్టి కూడా ఉంది. అంటే ఏమిటి, ఇక్కడ కొన్ని కొన్ని అనవసరమైన ఖర్చులు అవుతాయి అని చెప్పి సూచిస్తుంది వృశ్చికం వారికి. అనవసరంగా ఎక్స్పెక్ట్ చేయం అసలు మనం. చూడండి, ఒక్కోసారి పిల్లవాడు ఏదో చదువుతానని చెప్పని జాయిన్ చేస్తే నాకు ఇది వద్దని ఇంకో దానిలో జాయిన్ అవుతా అంటాడు, అది మళ్ళీ ఖర్చు పెట్టాల్సి వస్తుంది. లేదు ఇంకోటి ఏదో ఇన్వెస్ట్మెంట్ చేసి ఒక ఇంటీరియర్ డిజైనింగ్ చేసుకుంటారు, అది మళ్ళీ అబ్బాయి ఈ డిజైన్గా తీసేసి ఇంకోటి చేయండి, అయ్యో ఇది పోతుంది కదండి అంటే పర్లేదు ఇంకోటి చేయండి అంటూ ఉంటాం.
అంటే ఇక్కడ ఖర్చు విషయంలో కొంత జాగ్రత్తగా చూసి ఖర్చు చేయాలి, లేనట్లయితే వచ్చినంత ఖర్చు అవుతూ ఉంటుంది. దీనికి మరి పరిహారం ఏమిటండి, ఈ వ్యయం తగ్గాలంటే ఈక్వల్గా ఉంటే కూడా ప్రాబ్లమే కదా, కొంత సేవింగ్స్లోకి వెళ్ళాలి కదా. చూసుకున్నట్లయితే ఇక్కడ మీరు రెండు విషయాలు, ఒకటి దానము, రెండవది సేవ. ఏమిటది, ఏం చేయాలి అంటే, ఒకటి ఉలవలు ఉంటాయి, ఉలవలు రంగుల రంగులున్న వస్త్రము, తెల్ల నువ్వులు నీలం రంగు వస్త్రము, ఈ రెండింటిని కూడా కేజీంబావు తీసుకొని మీకు దగ్గరలో ఉన్న ఆలయంలో పురోహితులు ఉంటారు, వారికి దానంగా ఇవ్వండి. ఇచ్చేటప్పుడు సంకల్పం ఏం చెప్పుకుంటారంటే, అనవసరమైనటువంటి ఖర్చులు అవుతున్నాయి, అనవసరమైనటువంటి ఖర్చులు అవ్వకుండా ఉండడానికి ఇస్తున్నాను అనేటువంటి సంకల్పం చేసుకొని ఇవ్వండి. అలాగే ఈ ఖర్చులు ఏ మూలకంగా కూడా వస్తాయంటే, ఎక్కువ విదేశీ సంబంధంగా అనవసర ఖర్చుల మూలంగా వస్తాయి కాబట్టి గుర్తుపెట్టుకోండి. ఇక రెండవది ఇక్కడ అవమానము, రాజ్యపూజ్యము. తీసుకున్నట్లయితే రాజ్యపూజ్యం మూడు ఉంది, అవమానం ఒకటి ఉంది కాబట్టి వర్రి అవ్వాల్సిన పని లేదు. మరి మేజర్ ప్లానెట్స్ అయినటువంటి ఈ యొక్క ఫోర్ ప్లానెట్స్ ఉన్నటువంటి స్థితి ఏమిటి, దాని మూలంగా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎందుకంటే మనకు ఉగాదికి ఎప్పుడు మేజర్ ప్లానెట్సే తీసుకుంటాం. నాలుగో స్థానంలో శని భగవానుడు ఉంటూ వ్యయభవంలో కేతు ఉన్నాడు. ఇది మనకి పర్టికులర్గా ఇదేం సూచిస్తుంది అంటే, మీరు ఆస్తులకు సంబంధించిన విషయంలో, ప్రాపర్టీ అది మీరు సంపాదించుకున్నదైనా కావచ్చు, మీ తండ్రి గారిదైనా కావచ్చు, లేనట్లయితే మీ తాతగారిదైనా కావచ్చు, వీటిని అమ్మే విషయంలో, వీటి మీద నిర్ణయాలు తీసుకునే విషయంలో పర్టికులర్గా జాగ్రత్తగా ఉండాలి. పెద్దవాళ్ళు, చిన్న పిల్లలు, చదువుకునే పిల్లలు, కోర్సెస్ తీసుకునే విషయంలో పర్టికులర్గా జాగ్రత్తగా ఉండాలని చెప్పి సూచిస్తుంది ఎడ్యుకేషన్ రిలేటెడ్ విషయాల్లో. అలాగే గురువు యొక్క స్థితి ఏం సూచిస్తుంది, ధనాదాయం ఖచ్చితంగా వస్తుందని చెప్పి సూచిస్తుంది ఇక్కడ. ధనాదాయము మరియు దూరదూర ప్రాంతాలకు వెళ్ళి వ్యాపారాలు చేసేటువంటి వారికి ఖచ్చితంగా మంచి వ్యాపార యోగాన్ని సూచిస్తుంది గురువు ఇక్కడ. అయితే ఇందులో మనకి చూసుకున్నట్లయితే ఒక్కొక్కసారి ఈ గురువు వక్రగతి అంటారు, అది ఎప్పుడు జరుగుతుంది, జూలై నుంచి ఒక మూడు నాలుగు నెలలు, ఆ టైంలో మాత్రం కొంచెం ఈ వ్యాపార సంబంధించినటువంటి విషయాల్లో కొంత జాగ్రత్తను వహించాలి, ఇది గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ గమనించినట్లయితే ఈ యొక్క స్థితి ఏదైతే ఉందో, ఈ గురువు యొక్క స్థితి ఏదైతే ఉందో, ఈ వక్రించినప్పుడు అంటే ఆల్మోస్ట్ జూన్ జూలై నుంచి వెనక్కి వస్తున్నప్పుడు మాత్రం ఈ వివాదాలు ఏవైతే ఉన్నాయో, భూమి సంబంధించిన వివాదాలు కానీ, ఎడ్యుకేషన్ రిలేటెడ్ సంబంధించిన బ్యాక్లాగ్స్ కానీ, అంటే భూ గృహ వస్తు వాహన యోగాలకి మరియు మన విద్యా సంబంధించిన విషయాలకి వక్రించినప్పుడు మంచి ఫలితాలు ఇస్తాడు గురువు. అంటే దాదాపుగా జూన్ జూలై నుంచి ఒక నాలుగు నెలల పాటు ఒక మంచి ఫలితాలు ఇస్తున్నాడు ఇక్కడ వక్రించినప్పుడు మాత్రం. ఆ సమయంలో మాత్రం కొంచెం మీరు దూర ప్రాంతాలకు వ్యాపారాలు చేసే విషయంలో మాత్రం కొంత మందస్థితి ఏర్పడుతుంటుంది కాబట్టి ఆ విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఇక రాహు ఏం చెప్పిస్తున్నాడు ఇక్కడ, రుణయోగాన్ని ఇస్తున్నాడు, పోటీతత్వాన్ని ఇస్తున్నాడు, పోటీ పరీక్షల్లో గట్టిగా నిలబడి ఏదైనా సరే సాధించడానికి చక్కటి ఫలితాలు ఇస్తున్నాడు అక్కడ రాహువు. అలాగే కేతువు యొక్క స్థితి ఎలా ఉంది అని చెప్పి చూసినట్లయితే, కేతువు కూడా చాలా క్లియర్గా మనకి ఇక్కడ వ్యయంలో ఉన్నాడు కాబట్టి విదేశీ సంబంధించిన విషయాలు, విదేశాలకు వెళ్ళే విషయం ప్లాన్డ్గా వెళ్ళాలి అని చెప్పి సూచిస్తున్నాడు. సో ఖర్చులు ప్లానింగ్గా వెళ్ళడం, విద్యా విషయంలో జాగ్రత్త తీసుకోవాలి, పోటీ పరీక్షలు చాలా చక్కగా రాణిస్తారు, ధన సంబంధించిన విషయాల్లోని దూరదూర ప్రాంతాలకు వెళ్ళి వ్యాపారం చేసే విషయంలో చాలా చక్కగా ఉంటుందని చెప్పి సూచిస్తుంది. ఇక మీరు నిత్యం చేసుకోవాల్సిన దేవతారాధన ఏమిటి, దక్షిణామూర్తి స్తోత్రము లేదా కొంతమందికి సాయిబాబా అంటే చాలా ఇది ఉంటుంది, అది ప్రేమ కావచ్చు, భక్తి కావచ్చు, బాబాను తలుచుకోవడము లేదా దత్తాత్రేయుని యొక్క ఆరాధన చేసుకోవడం చాలా చాలా చక్కటి ఫలితాలు ఇస్తుంది. గోవుకి ప్రధానంగా మీరు బెల్లము మరియు గ్రాసము తినిపించండి, ఇంకా చక్కటి ధనాదాయం కలగాలి అంటే గోవు కారటికాయలు కూడా తినిపించండి. నవగ్రహాల యొక్క అనుగ్రహము మరియు ఆ లలితామ్మవారి యొక్క అనుగ్రహం కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఇక్కడ మీకు మరొక ముఖ్యమైనటువంటి విషయం తెలియజేయాలన్నాను, అదేమిటి అంటే, మనం ఎప్పుడూ కూడా
కేవలం ఈ సంవత్సర ఫలితాలు కానివ్వండి, వార ఫలితాలు కానివ్వండి, మాస ఫలితాలు కానివ్వండి, పక్ష ఫలితాలు కానివ్వండి, వీటికంటే ముఖ్యంగా మీరు తెలుసుకోవాల్సినటువంటిది మీ యొక్క జన్మజాతక ఫలితాలు. ఎందుకంటే మనం చేసినటువంటి కర్మ ఏదైతే ఉందో, ఒక శుభకర్మ, ఎవరికో మనం డబ్బులు ఇచ్చామో, చదివించామో, ఒక మంచి పని చేశామో, ఆ యొక్క కర్మ ఫలితాన్ని జన్మలో అనుభవిస్తూ ఉంటాం. కాబట్టి మన జన్మజాతకంలో ఆ కర్మ ఫలితం అనేటువంటిది ఉంటుంది. జన్మజాతకాన్ని ఎలా చూసుకోవాలి మీరు అంటే, మీరు పుట్టినటువంటి సమయాన్ని తీసుకోవాలి. ఏ సమయంలో పుట్టారు, ఉదయం నుంచి రాత్రి లోపల, ఎప్పుడప్పుడు పుట్టుంటారు కదా, అర్ధరాత్రి, పగలో, మధ్యాహ్నం, ఎగ్జాక్ట్లీగా ఆ సమయం తీసుకొని మీరు పుట్టినటువంటి డేటు, మంత్, ఇయర్, అంటే తేదీని, నెలని, సంవత్సరాన్ని తీసుకుంటే మనకి చార్ట్ వస్తుంది. అంటే మీరు ఏ లగ్నం గడిచేటప్పుడు మీరు జన్మించారు, ఏ నక్షత్రం రోజు జన్మించారు, ఏ యొక్క రాశి గడుస్తున్నప్పుడు మీరు జన్మించారు, మీరు జన్మించినప్పుడు ఉన్నటువంటి గ్రహస్థితి ఏమిటి అని, ఈ గ్రహస్థితిని బట్టియే మీకు ఉండేటువంటి యోగాలు ఉంటాయి. అంటే మీకు ధనయోగాలు అద్భుతంగా ఉన్నాయా, విదేశీ యోగాలు అద్భుతంగా ఉన్నాయా, లేనట్లయితే గృహయోగాలు బాగున్నాయా, ఇవన్నీ కూడా ఆ యోగాలను బట్టి మహాదశ భుక్తి అంతరాలు నడుస్తూ ఉంటాయి. ఆ నడుస్తున్నటువంటి దశాభుక్తి అంతరాలను బట్టి ఏ యోగం యాక్టివేషన్ అవుతుంది అనేటువంటిది చూసుకోవాలి. అవి ఇప్పుడు చూడండి, ఉదాహరణకి ఇప్పుడు ఒక వ్యాపారం ప్రారంభిస్తున్నాం, ఆ వ్యాపారానికి అనుకూలంగా మీకు ఇప్పుడు నడుస్తున్నటువంటి మహాదశ ఉందా లేదా, లేదా ఒకరికి డబ్బులు ఇస్తున్నాం, లేదా ఒకరి దగ్గర నుంచి అప్పు తీసుకుంటున్నాము, లేనట్లయితే ఒక వ్యక్తికి మనం అంటే ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళకి, లేదా ఆ వ్యక్తే పెళ్లి చేసుకుంటున్నాడు, ప్రయత్నం చేస్తున్న వివాహం కోసం, వీటికి అనుకూలంగా ఉందా లేదా అనేటువంటిది మీ యొక్క జన్మ జాతకంలో ఉన్న గ్రహాలు చెప్తూ ఉంటాయి. అయితే మీకు ఇక్కడ సందేహం కలగవచ్చు, మరి ఈ సంవత్సర ఫలితాలు, ఈ ఫలితాలు అవన్నీ ఎందుకండి అని. ఇవి గోచార ఫలితాలు అంటారు. గోచారం అంటే కాలము, కాలంలో జరిగేటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో అవి మనకి సపోర్ట్ చేస్తూ ఉంటాయి, లేదా సపోర్ట్ చేయకపోవడం జరుగుతూ ఉంటుంది. అంటే ఉదాహరణ ఎలా అంటే, మనం రెడీగా ఉన్నప్పటికీ బయటకు వెళ్ళినటువంటి వెళ్దాం అనుకున్నాం, బయట ఉన్నటువంటి స్థితి మనల్ని ఏ రకంగా అయితే ప్రభావితం చేస్తుందో, ట్రాఫిక్ జామ్ ఉన్నప్పుడు, లేనట్లయితే బయట షాప్ ఏదో క్లోజ్ చేసింది, మనం వెళ్తాం ఆరోగ్యంగానే ఉన్నాం, డబ్బులు ఉన్నాయి, కానీ షాప్ క్లోజ్ చేస్తుంటే ఎలా అయితే మనం కొనలేమో, మరలా ఇంకొంచెం శ్రమపడి ఇంకో దగ్గరికి వెళ్లాల్సిన స్థితి ఉంటుందో, అలా గోచారం అనేటువంటిది బయటున్న స్థితిగా చెప్తారు. ఈ గోచార గ్రహాల యొక్క సపోర్ట్ కనుక ఉన్నట్లయితే మనం అనుకుంది ఇంకాస్త తొందరగా ముందుకు వెళ్తూ ఉంటుంది. సపోర్ట్ లేనప్పుడు దానికి సంబంధించినటువంటి పరిహారం ఏమిటి? పరిహారం అనగానే చాలామంది ఏదో పెద్దగా ఏదో వేలు లక్షలు ఖర్చు పెట్టాలనుకుంటారు. ఏమక్కర్లేదు, ఇది కలియుగం, ఇంట్లో కూర్చొని చక్కగా నామస్మరణ చేస్తూ కూడా మనం తగ్గించుకోవచ్చు ఏదైనా ప్రభావం ఉన్నట్లయితే మన మీద. అలాగే మరొకటి ఏంటంటే, ఈ యొక్క పరిహార మార్గాలు చేసుకుంటూ ఈ శుభకృత నామ సంవత్సరం అంతా కూడా మీ అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి కోరుకుంటూ శ్రీమాత్రే నమః.